సురేష్ గారు ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు? వీడొకడు రమ్మన్నప్పుడు రాడు, ఏదైనా ఆడది అరుక్కుంటే అలసేలే. హలో సురేష్, ఈరోజు మా అత్తయ్య, మా మామయ్య, మా ఆయన ఊరెళ్తున్నారు. మీరు రమ్మని చెప్పావు కదా, నీకు పనుందా? ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను రా మొగడా, నువ్వు నన్ను అర్థం చేసుకో. సరేలే పెట్టు ఫోన్ పెట్టు. హాయ్ మామయ్య. ఆయనకి వస్తాడు, ఆయన దగ్గర కార్ తీసుకొని చెక్ చేసి అంత బాగుంటే బిల్ ఇచ్చేసి. ఓకే మామ. సురేష్ గారేమో రానన్న అందరూ ఊరెళ్ళిపోతున్నారు, ఇంట్లో ఒక్కదాన్నే. ఈ మెకానిక్ గాడన్న సెట్ అయితే బాగుండు. ఇప్పుడు వస్తాడు అబ్బా వీడు. తొందరగా రారా మగడా. ఏంటి వీడు ఇంకా రాలేదు? తొందరగా రారా, వీడు ఎట్లా ఉన్నాడో చూడాలి. వీడు చెట్టు అయిపోతే నాకు ఇంకా పండగే. మేడం, నేను మెకానిక్ రాజుని కార్ని రిపేర్ చేయించి తీసుకొచ్చాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని నాకు బిల్ ఇస్తే. ఓ, నువ్వేనా రాజు అంటే? అవును మేడం. ఏమున్నావబ్బాయ్, బాగా చేసావా సర్వీసింగ్? చేశాను మేడం. అబ్బా, నిన్ను చూస్తుంటే చేసేటట్టుగానే ఉన్నావే, బాగా చేస్తావా? ఏంటి మేడం? అదే, సర్వీసింగ్ బాగా చేస్తావా? చేస్తాను మేడం. అంటే ఇప్పుడు నా కార్ను బాగా సర్వీసింగ్ చేసావా? చేశాను మేడం. అందరి కార్లు అలాగే చేస్తాను మేడం. అవునా? నా కార్ అంతా ఓకేనా? ఓకే మేడం, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మేము సర్వీసింగ్ చేసాం కదా, కానీ ఇంతకుముందు ఎవరు డ్రైవింగ్ చేశారు మేడం? అసలు పికప్ లేదు, ఇంజన్ కూడా జామ్ అయింది మేడం. ఇంతకుముందు మా ఆయన డ్రైవ్ చేశాలే. ఆయనకు డ్రైవింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆఫీస్ పనిలోనే బిజీ, ఇంటికి వచ్చి గుర్రు పెట్టి నిద్రపోతాడు. ఎప్పుడైనా నాకు మూడు వచ్చి లాంగ్ డ్రైవ్ అంటే కాస్ట్ ఆఫ్ చేస్తాడు. మంచి రైసింగ్ లో ఉన్నప్పుడు నాకు ఓపిక లేదని దిగిపోతాడు. మరి మీరిద్దరు డ్రైవ్కి ఎలా వెళ్ళేవాళ్ళు మేడం? ఇంకా డ్రైవ్ లేదు, ఏమీ లేదు, చల్లీళ్ళు పొస్తని పడుకునేదాన్ని. నాకేమో డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. వీడు బాడీ చూసి బాగా డ్రైవ్ చేస్తాడు అనుకున్నా. డ్రైవింగ్ కాదు కదా, నా బండి కూడా స్టార్ట్ చేయట్లేదు, ఇప్పుడు చెయ్యి కూడా వేయట్లేదు. అసలు అట్లా డ్రైవింగ్ చేయకపోతే ఏ ఆడది తట్టుకోలేదు మేడం. అప్పుడు మీరు ఎవరైనా డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా మేడం. మీరు డ్రైవ్ చేయకపోతే చాలా మంది డ్రైవర్స్ ని పెట్టుకుంటారు. అది చేసా, సరైన డ్రైవర్ దొరకల. వచ్చిన వాళ్ళందరూ సరైన డ్రైవర్లు కాదు. నాకేమో డ్రైవింగ్ అంటే ఇష్టం, అంత గట్టిగా డ్రైవింగ్ చేయాలి అనుకుంటా. వచ్చిన ప్రతి ఓడు స్టార్టింగ్ లో బాగానే చేసేవాడు, తర్వాత డౌన్ అయిపోయాడు. ఆ తర్వాత కాలు నొప్పి కడుపు నొప్పి అని మానేసేవాడు. అంత బాగా డ్రైవ్ చేయాలంటే ఏ డ్రైవర్ కైనా కష్టమే కదా మేడం. ఏ డ్రైవర్ కైనా కష్టమే, కానీ నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లా. నిన్ను చూస్తే మంచి డ్రైవర్ లా ఉన్నావు. డ్రైవర్నే కానీ నాకు కూడా రెస్ట్ కావాలి కదా మేడం. రెస్ట్ ఎందుకు అబ్బాయి, బండి సరైన దొరికితే ఏ డ్రైవరు రెస్ట్ తీసుకోడు. మా ఊర్లో శంకర్ అని డ్రైవర్ ఉండేవాడు, ఆడైతే రోజుకి ఎన్ని సార్లు అయినా డ్రైవ్ చేసేవాడు. నేను వెనక కూర్చుంటే వాడు ముందర కూర్చొని బాగా డ్రైవ్ చేసేవాడు. మరి వాడిని తీసుకోవచ్చు కదా మేడం. వాడు రాడు, వాడు ఇప్పుడు మా అమ్మకారును డ్రైవ్ చేస్తున్నాడు. వాడు వీడు ఎందుకు, నువ్వు డ్రైవ్ చేయొచ్చు కదా అబ్బాయి. వాడి చూస్తుంటే ఎప్పుడు నా బండి డ్రైవ్ చేస్తావా అని చూస్తున్నా. ఇవి చేసి చేసి ఆరు చిటక్ కొట్టేసాయి. మేడం వేస్తాను, కానీ నాకేమో బాగా డ్రైవ్ చేయాలని ఉంటది. మా కారు ఓల్డ్ అవటం వల్ల సరిగ్గా చేయలేకపోతున్నాను మేడం. అదే కొత్త కారు కానీ దొరికితే ఈసారి డ్రైవ్ చేస్తాను మేడం. అబ్బాయి, నా కారు కొత్తది, నేలాంటి డ్రైవర్ దొరికితే ఇన్ని సార్లు అయినా డ్రైవ్ చేయించుకుంటా. జాయిన్ అవుతావా? ఇంటికాడ డ్రైవ్ చేసి ఇక్కడ డ్రైవ్ చేయాలంటే కుదిరిగ్గా మేడం. ఏమవ్వదు, నీకు బలం రావడానికి నేను పాలు తాగిస్తా. పాలు తాగి రెచ్చిపోయి డ్రైవింగ్ చేయి. మీరు ముందు కూర్చుంటారా వెనక కూర్చుంటారా? నాకు వెనకంటేనే ఇష్టం. మా ఆయనతో ముందు కూర్చొని కూర్చొని బోరు కొట్టింది. వెనక కూర్చుంటే కంఫర్ట్ గా ఉంటది, నాకు కూడా మజా వస్తుంది. మరి నీకు? నాకు కూడా
నేను వెనక కూర్చుంటేనే ఇష్టం మేడం. వెనకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు వెనకే కూర్చోండి. మైలేజ్ రావాలంటే మంచి ఇంజన్ ఆయిల్ వాడాలి. తెచ్చే ఇంజన్ ఆయిల్ మంచి తీసుకురా, అప్పుడే స్మూత్గా స్పీడ్గా వెళ్తుంది. దేనిలో అయినా కాంప్రమైజ్ అవుతామేమో, కానీ ఆయిల్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. నేను తెచ్చే ఆయిల్ చక్కగా ఉంటుంది మేడం, చాలా మైలేజ్ ఇస్తుంది మేడం. నా కార్ని ఎప్పుడు క్లీన్గా ఉంచాలి. ముందు రాగానే డ్రైవింగ్ చేయకుండా కార్ను బాగా తుడిచి రెడ్ లైట్లు చెక్ చేసి నిదానంగా అద్దం తుడిచి ఆ తర్వాత వెనక డిక్కీ డోర్ సరిగ్గా పడిందో లేదో అని చూసి బాగా నొక్కి వేయాలి. సరేనా? చూస్తారు కదా మేడం నా పనితనం ఏంటో. బండిని నేను చాలా బాగా చూసుకుంటాను మేడం. కారు కూడా కంట్రోల్లో ఉంటే రోజుకి ఎన్నిసార్లైనా డ్రైవ్ చేస్తాను మేడం. నా కారు గురించి నువ్వేం భయపడమాకు. నువ్వు డ్రైవ్ చేయాలి కానీ చేసే కొద్ది పుషింగ్ ఇస్తు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అప్పుడు డ్రైవింగ్ చేసుకోవచ్చు. అంతే, నాకు ఈ జాబ్ ఓకే మేడం. రేపే వచ్చి జాయిన్ అవుతాను మేడం. రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే సర్వీసింగ్ చేసి తీసుకొచ్చావు. నేను వెయిటింగ్ చేసి చేసి ఆగలేకుండా ఉన్నా. ఇప్పుడే స్టార్ట్ చేయి. ఇప్పుడే చేయమంటారా? ఇలాంటి అందమైన కారు దొరికితే ఎన్నిసార్లైనా డ్రైవ్ చేస్తాను మేడం. ఇంకా ఈరోజు నుండి ఈ కార్ నాది, బంగారంగా చూసుకుంటా. ఇక నా స్పీడ్ చూస్తారు కదా మేడం, 200 నుంచి 300 మీద వెళ్తుంది బండి. మీరే చూస్తారు కదా మేడం. అబ్బా, నువ్వు చెప్తుంటే ఆగలేకుండా ఉన్నాను అబ్బాయి. నువ్వు డ్రైవ్ చేసి నా కార్ను తుక్కు తుక్కు చేసి ఈ కోసం కార్ను రెడీగా ఉంచుతా. సరే మరి స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం, పదండి మేడం.